నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన పౌరుడు అంగిరేకుల పాండు, గ్రామ సెక్రటరీ కర్ణాటి వనజ, ఉప సర్పంచ్ ఆవుల వెంకటయ్య, వార్డు మెంబర్లు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల విధేయతతో తమ బాధ్యతను గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ తన చిన్నతనంలో అవమానాలను ఎదుర్కొంటూ ఎదిగి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగంగా గుర్తించబడిన రాజ్యాంగం వ్రాసిన అంబేద్కర్ మన భారతీయుడిగా మనందరికీ గర్వకారణం. కావున ఆయన ఆశయ సాధనలో మనమందరం బాధ్యతగా రాజ్యాంగాన్ని రక్షించే క్రమంలో ముందు వరుసలో ఉండాలని సర్పంచ్ అంగిరేకుల పాండు, అదేవిధంగా గ్రామ కార్యదర్శి కర్ణాటి వనిజ అతని దార్శనికతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్కి పూలమాలలు సమర్పించారు. గ్రామ కార్యదర్శి కర్ణాటికి వనిజ బడుగు బలహీన వర్గాల కోసం తను తన జీవితాన్ని త్యాగం చేశాడని, అతని సేవలు మరువరానివని చెప్పుకోవచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంగిరేకుల పాండు, గ్రామ కార్యదర్శి కర్ణాటికి వనిజ, ఉప సర్పంచ్ ఆవుల వెంకటయ్య, వార్డు మెంబర్లు, గ్రామ యువత పాల్గొనడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం పట్ల ఆయన అడుగుజాడల్లో నడవడం, దళిత కుటుంబాలు, పేద అన్ని బీసీ వర్గాలు అన్నీ అనకుండా ఆయన ఇవాళ నేర్పిన ఈ రాజ్యాంగం పట్ల అభివృద్ధిలో పాల్గొంటుంది కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గారికి